ఎట్టు వెళ్ళాలో తెలియక, ఎట్టు వెళ్ళాలో తెలియక తన బిడ్డను తీసుకుని బెర్షెబా అరణ్యముకి వెళ్ళి ఏడుస్తూ రోదిస్తూ దుఃఖిస్తూ, అయ్యో నా పరిస్థితి, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, ఈ చంటి బిడ్డతో వెళుతున్న నేను ఈ బిడ్డను ఎలా పోషించాలి, నాకెవరు లేరు, అందరూ ఉన్నారని, అందరూ నా వారని, చల్లచితిని భ్రమచితిని చివరకు ఉంటది నేనైతిని, చివరకు ఉంటది నేనైతిని, అయ్యా నేను ఒంటరిగా అయిపోయాను, నేను ఒక్కరిదాన్ని అయిపోయాను, ఈ బిడ్డ చూస్తే చిన్నవాడు ఎలాగ ఎలా బ్రతకాలి, ఎలా పోషించబడాలి, అయ్యో మమ్మల్ని కాపాడేది ఎవరు, నలుమూలా చూస్తే ఎవరు కనపడలా, అరిచింది 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 ఎవరు కనపడలా, దిక్కుమాలిన పేదలుగా మిగిలిపోయి అరణ్యంలో ఏడుస్తూ ఉంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, ఏంటో తెలుసా, ఈ బిడ్డ వల్ల ఇదంతా జరిగింది, వీణ్ణి తీసుకువెళ్ళి ఒక పథకం కూర్చోబెట్టింది, ఈ కన్న గుండె పగిలిపోయి నేను కూడా చచ్చిపోతా, మనిద్దరం కూడా ఈ బెర్షెబారణ్యంలో సజీవనహారం చేయబడాలి, నేను చస్తా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా, ప్రైజ్ లార్డ్, ఆ పిల్లవాడు ఏడుపు చూసి తల్లి హృదయం తలడిల్లిపోతుంది, 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 ఆమె కళ్ళు అబ్రహాము దగ్గర నిండిపోయిన కళ్ళు అయిపోయాయి, ఆ కళ్ళల్లో ఉన్న దుఃఖాన్ని ఎవడు తీర్చలేనంత దుఃఖం, ప్రైజ్ లార్డ్. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి అటువంటి పరిస్థితుల్లో ఉండి ఇక నా జీవితంలో చావే, ఇక నేను చనిపోవాలి, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారని కన్నీరు మున్నీరు అయిపోతున్నటువంటి బిడ్డలకు నేను చెప్పే విషయం, నీ దుఃఖముతో ఉన్న కళ్ళను నవ్వే కళ్ళుగా ఏసయ్య చేస్తాడు, గట్టిగా చెప్పలుకుంటూ హల్లెలూయా. దుఃఖముతో నిండిపోయిన కళ్ళను నవ్వు కళ్ళుగా చేస్తాడు దేవుడు, ఎడారిలో నీళ్ళైపోయాయి, ఆహారం అయిపోయింది, ఒక విషయం అండి, అబ్రహాము గారికి తెలుసు, ఏంటో తెలుసా, నేను నమ్మిన దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు వీళ్ళను విడువడు, గట్టిగా చెప్పలుకుంటండి, హల్లెలూయా, నేను నమ్ముకున్న నా దేవుడు వీళ్ళను విడిచిపెట్టడు, అందుకే అబ్రహాం అంత ధైర్యంతో తన కొడుకుని హాగరుని విడిచిపెట్టేశాడు, ప్రైజ్ లార్డ్. పెద్ద పెద్ద కేకలు ఏడుస్తూ ఉంటే ఆకాశం నుంచి ఆ చిన్నవాడు యొక్క మొర వినడాడు దేవుడు, ఎవరు మొర విన్నాడు,
చిన్న పిల్లవాడి యొక్క మొర దేవుడు విన్నడంట. దేవుడు విని ఆకాశము నుండి దేవుని దూత మాట్లాడుతుంది. ఏమని? ఆగరు ఆగరు, నీకేమైంది? ఏమైంది? భయపడకు. ఆ ఎడారిలో వాళ్ళ కోసమే దేవుడు అరణ్యములో దేవుడు చెప్పాడు ఆగరుతో, ఆగరు వీడిని తీసుకుని వెళ్ళు, వీడు గొప్ప జనమవుతాడు, పది రాజులు వీళ్ళలోంచి పుడతారు. ఇక్కడికి చెప్పులు కొట్టావు, పది రాజులు ఎంతమంది అండి? వీళ్ళుంచి పది రాజులు వస్తారు. ఈ అరణ్యంలో భయపడుతున్నా, ఈ అరణ్యములో దిక్కు లేదనుకున్నటువంటి నీకు నేను దిక్కై ఉన్నాను. వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళా, అక్కడ గొప్ప జనంగా చేస్తాను, వెళ్ళి పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, అందరికంటే గొప్పవాడిగా ఉంటాడు. అక్కడికి చెప్పలు పడదామండి. హల్లెలూయా. ఆ తల్లి యొక్క మనసులో అప్పుడు వరకున్న ఆ ఏడుపు కళ్ళు ఒక్కసారిగా నవ్వు కళ్ళుగా మారిపోయాయి. గట్టిగా చెప్పలు కొడదామండి, చెప్పలు కొడదాం. నవ్వు కళ్ళుగా మారిపోయాయి. నువ్వు దేశాలు కడతావంట, నీ సామ్రాజ్యం విస్తరిస్తుందంట, వాళ్ళతో కళ్ళు నవ్వడం ప్రారంభించాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమండి. ఈరోజున నీ పిల్లల కోసం నువ్వు కన్నీళ్లు పెడుతూ ఉండొచ్చు, దేవునితో చెప్పు, దేవుడిని బిడ్డలు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబ పరిస్థితులు బాగుండకపోవచ్చు, దేవునితో చెప్పు, ప్రతి పరిస్థితిని కూడా యేసుప్రభుతో చెప్పు, ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. యేసయ్యా, నా బంగారు తండ్రి మీ జీవితాలను మారుస్తాడు. నేను ప్రకటిస్తున్న నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తి కలిగినవాడు, ఆయన చాలా మంచివాడు. మనందరి జీవితాన్ని గొప్పగా ఆశీర్విస్తాడండి ఆయన. ఆయన మీద మనసు పెట్టుకుని ఉండాలి. ఏడ్చే కళ్ళని దేవుడు నవ్వుగా కలిగిస్తాడు, సంతోషముతో దేవుడు నింపుతాడు. ఏ కళ్ళుతో ఆగరు ఏడ్చిందో అదే కళ్ళుతో నవ్వింది. అందుకే దేవుడు మనసు పెట్టు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు.
హాగరు బిడ్డని కాపాడిన దేవుడు మన బిడ్డను కాపాడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆగరు బిడ్డల్ని కాపాడిన దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆగరు బిడ్డని పైకి తీసుకుని వచ్చి జనముగా చేసిన దేవుడు మన బిడ్డలను కూడా గొప్పగా చేస్తాడు. రాజులు పుట్టారు. మహారాజు బిడ్డలైనటువంటి మనము మన బిడ్డల నుంచి మహారాజులను పుట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నీ కన్నీటిని ఆనంద భాష్కాలుగా చేస్తానని. ఆగరు అనుకున్నప్పటి వరకు నాకెవ్వరు లేరు, నాకెవ్వరు దిక్కు లేరు అనుకుంది. ఇప్పుడు అబ్రహాం వద్దు, శారా అసలే వద్దు. అందుకే ఆగరు మరలా తిరిగి అబ్రహాము దగ్గరికి వెళ్ళలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆగరు మరలా అబ్రహాము దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? అబ్రహాం దగ్గరికి వెళితే అబ్రహాం మళ్ళీ పంపిస్తాడు. దేవుని దగ్గరికి వెళితే దేవుడు పంపించును. ప్రైజ్ లార్డ్. వాళ్ళ చరిత్రలో అబ్రహాము ఆగరు మళ్ళా కలవలేదు. ఎందుకు కలలేదు తెలుసా? ఆగరికి అర్థమైంది, నన్ను కాపాడేవాడు ఇజ్రాయేలు దేవుడైన యేసు ప్రభువే, నన్ను రక్షించేవాడు నేను ఎరగని దేవుడైనటువంటి ఈ దేవుడే. ఇంతకాలము కూడా అబ్రహాంతో షారుతో ప్రయాణం చేశాను. ఇక్కడి నుంచి నేను ఆ దేవుని కోసం ప్రయాణం చేయాలి. అప్పుడు ఆగరు ఒక పేరు పెట్టిన దేవుడికి ఏం పేరు తెలుసా? చూచుచున్న దేవుడు, చూస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ బాధలు నా బాధలు, నీ కష్టములు నా కష్టములు, నీ శ్రమలు నా శ్రమలు, నీ వేదన నా వేదన, నీ దుఃఖము నా దుఃఖము, ప్రతిదీ కూడా చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎంత పేరు పెట్టించండి, చూచుచున్న దేవుడు. సూపర్ పేరండి. అబ్రహాము చూశాడా? శారా చూసిందా? అల్లాడిపోతుండే ప్రకృతి అంతా కూడా చూసిందా? ప్రైసలా. మనకున్న ఒకే ఒక దైవం ఉంది, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన నవ్విస్తాడు. ప్రైజలా. ఏడ్చే ప్రతి కన్నుని దేవుడు నవ్విస్తాడు. దుఃఖపడే ప్రతి కన్నులను దేవుడు నవ్వు కళ్ళుగా మారుస్తాడు. అందుకే ఆయన మీద భారం వేసుకోండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని స్మరించండి, ఆయన ఘనపరచండి. హల్లెలూయా. దేవుని దయవలన బహుబలంగా దేవుని సేవలో వాడబడుతున్నాం. పాస్టర్ చందుబాబు గారి ద్వారా దేవుడు ఎన్నో ఆశ్చర్యకారులు జరిగిస్తున్నారు. రండి, దైవాశీలు పొందండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్